పై గెలిచే దమ్ముంద. బీజేపీకి కేటీఆర్ ఒక సవాల్ విసిరారు. కరీంనగర్లో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ఈ నేపథ్యంలో పర్యటించారు కేటీఆర్. ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఎలక్షన్ల ముందుగానే మీకు రాబోయే కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ దమ్ముంటే గంగుల కమలాకర్పై గెలిచి చూపించండి అని బీజేపీ చీఫ్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు సభావేదిక నుంచే మంత్రి కేటీఆర్ ఒక సవాల్ అయితే విసిరారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ వేదికగా 2018లో కూడా గంగులను అభ్యర్థిగా కేటీఆర్ ప్రకటించారు. మళ్ళీ అదే సెంటిమెంట్ను కేటీఆర్ రిపీట్ చేశారనే చెప్పచ్చు. గంగులను అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ ఆ సభావేదిక నుంచే చేశారు. బండి సంజయ్కు కేటీఆర్ ఈ నేపథ్యంలో ఒక సవాల్ విసిరారు. దమ్ముంటే గంగులపై పోటీ చేసి గెలవాలనేటువంటి ఒక సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం ఎటువంటి అభివృద్ధి చేసిందని సూటిగా దీనికి సంబంధించి సభావేదిక నుంచే ప్రశ్నించారు ఆయన. హిందూ ముస్లిం పంచాయతీ తప్ప సంజయ్కు ఏమి రాదని ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్కు కనీసం ఓ గుడైనా తెచ్చావా అని సూటిగా కేటీఆర్ సంజయ్ను ప్రశ్నించారు. మతం పిచ్చి కడుపు నింపదు అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. బండి సంజయ్ యువతను రెచ్చగొడుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి బయట చూద్దాం. ఈ బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ నాయకులు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు అసమర్థులు. అడ్డిమారి గుడ్డి దెబ్బ మా కమలాకరణ చేతిలో ఓడిపోయింది. ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అదృష్టవశాత్తు ఆనాడు ఏదో గాడుపు కొట్టి అడ్డిమారి గుడ్డి దెబ్బలా ఎంపీ అయి తంత గారల బుట్టలో పడ్డట్టు పోయాడు పడ్డాడు. ఇక దానికి ఇక ఆగుడు లేదు. నీళ్ళుగుడే నీళ్ళుగుడు తెల్లారలేస్తే. నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా, బాగా మాట్లాడుతున్నావు, బాగా డైలాగులు కొడుతున్నావు, దమ్ముంటే మళ్ళా కరీంనగర్లో గంగుల కమలాకర్ మీద పోటీ చేయి, పోటీ చేసి గెలిచి చూపెట్టని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఈసారి కమలాకర్ గారిని 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి తిరుగులేని విధంగా శాసనసభకు పంపే దిశగా మీ అందరి తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎస్, మంత్రి కేటీఆర్ సవాల్కి సంబంధించి మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ కుమార్ మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఎలక్షన్స్ ఇంకా రానే లేదు, ఆ సెంటిమెంట్ని రిపీట్ చేశారు కేటీఆర్ 2018లో. ఏ విధంగానైతే ఎన్నికలకు చాలా నెలల ముందుగానే ప్రకటించినట్లుగా ముందుగానే గంగుల కమలాకర్ని ప్రకటించారు. బండి సంజయ్కి నేపథ్యంలో సభావేదిక నుంచే సవాల్ విసిరారు. దమ్ముంటే పోటీ చేసి గెలవాలి, చూద్దామనేటువంటి ఒక సవాల్ కూడా విసిరారు. ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, దాదాపుగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మనం వచ్చినట్లుగానే భావించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా టీఆర్ఎస్, అదేవిధంగా టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఈసారి శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కనుక చూసినట్లయితే ఈ బడ్జెట్ ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికల బడ్జెట్ గానే మనం భావించవలసి వస్తుంది. అందులో భాగంగానే ఈ ఇటీవల కాలంలో మంత్రులు చాలా విస్తృతంగా జిల్లాలలో పర్యటన చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడం, లేకపోతే శంకుస్థాపన చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా కరీంనగర్ లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి మంత్రి కేటీఆర్ కరీంనగర్ వేదికగానే బండి సంజయ్కి సవాల్ విసిరారు. ఎందుకంటే కరీంనగర్ లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేది చాలా కాలంగా చాలా పొలిటికల్ గా సీరియస్ గా ఒక రైవలరీ కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందాడు. గెలుపొందిన తర్వాతనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఇక రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బండి సంజయ్ కేసీఆర్ పైన, కేటీఆర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాబట్టి పొలిటికల్ గా ఈ టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య, అటు బండి సంజయ్కు, కేసీఆర్, కేటీఆర్ మధ్య రోజు నిత్యం ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్న సందర్భంలో బండి సంజయ్ అనే వ్యక్తి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికలలో ఏదో గాల్లోకి గెలిచాడు, ఇవాళ ఏదో పోజులు కొడుతున్నాడు అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇంతకుముందే స్పష్టంగా విన్నాం. అంటే మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో కూడా కరీంనగర్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుతం మంత్రి, కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి గంగుల కమలాకరే అన్నది చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇదే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక కేసీఆర్, కేటీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తలమేడ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ లో చేరారు. చేరిన తర్వాత మరి నెక్స్ట్ టికెట్ ఎవరికి ఇస్తారు, గంగుల కమలాకర్కి ఇస్తారా, ఆయనకి తలమేడ శ్రీనివాసరావుకి ఇస్తారా అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే తలమేడ శ్రీనివాసరావు చాలా కాలంగా కమలాకర్ వ్యతిరేకంగా, అంటే చాలా సంవత్సరాలుగా, దాదాపు 3-4 పర్యాయాలుగా గంగుల కమలాకర్ వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నాడు. గంగుల కమలాకర్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయనే అపోనెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే ప్రధాన కాంగ్రెస్ పార్టీ నుంచి అపోనెంట్ అభ్యర్థి. ఇప్పుడు ఆయన వచ్చి టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. మరి టీఆర్ఎస్ లో చేరినప్పుడు టికెట్ ఎవరికి ఇస్తారు? ఎందుకంటే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లో చాలా కాలం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, గంగుల కమలాకర్ ఒక రకంగా టఫ్ ఫైట్ ఇచ్చేయగలిగేటువంటి వ్యక్తి, నాయకుడు.
కాబట్టి ఈసారి ఆయనకు టికెట్ ఇస్తారేమో, గంగల కమలాకర్ కి ఇవ్వరేమో, లేకపోతే గంగల కమలాకర్ ను పార్లమెంట్ నుంచి పోటీ చేయిస్తారేమో, ఇట్లాంటి రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు, లేదు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గంగల కమలాకరే తమ పార్టీ నుంచి అనేది చాలా స్పష్టంగా ఈ సభలో కేటీఆర్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మెసేజ్ ఇవ్వడమే కాదు, అభ్యర్థిని ముందుగా ప్రకటించడం అన్నది కూడా బహుశా అదొక వాళ్ళకి సెంటిమెంట్ గా కలిసి వచ్చే అంశంగా కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా ఉన్నారు. అందుకే ఇవాళ కేటీఆర్ మరొకసారి బండి సంజయ్ పై విమర్శలు చేస్తూ, ఆయన చేస్తున్నటువంటి విమర్శలు తిప్పి కొడుతూ, గంగుల కమలాకర్ మీద దమ్ముంటే పోటీ గెలువు అని అనడమే కాకుండా వచ్చే ఎన్నికలలో లక్ష మెజారిటీతో గెలిపించండి అంటే మళ్ళీ గంగుల కమలాకర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం భావించవచ్చు మురళి. ఎస్, అంటే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి అంతర్గత కుమ్మలాటల్ని కరీంనగర్ ఎప్పుడు ప్రత్యేకంగా తీసుకుంటూ ఉంటుంది టీఆర్ఎస్, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇటీవల అక్కడ గ్రూప్ తగాదాలు ఎక్కువైపోయాయి, ఈ నేపథ్యంలో వాటిని మేనేజ్ చేయడంలో గంగుల కమలాకర్ విఫలమయ్యారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టే అంటారు, ఇదేంటి, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మురళి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ తగాదాలు అనేది చాలా చాలా కాలం నుంచి ఉన్నాయి, ముఖ్యంగా కరీంనగర్ లో ప్రధానంగా ఉంటాయి. ఎందుకంటే కరీంనగర్ టీఆర్ఎస్ పార్టీకి చాలా ఆయు పట్టు లాంటిది. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడు, మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేసింది కూడా కరీంనగర్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులలో చాలా గ్రూపులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన వారు కూడా ఉండడం వల్ల పాత టీఆర్ఎస్ నేతలు, కొత్త టీఆర్ఎస్ నేతలు, ప్రస్తుత టీఆర్ఎస్ నేతలు, ఇట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఉన్నమాట నిజం, అది వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే వీళ్ళందరినీ సమన్వయపరచడం అనేటువంటి అంశం ప్రాంతీయ పార్టీలలో సహజంగా కేసీఆర్ లాంటి వ్యక్తి వద్దనో, లేకపోతే కేటీఆర్ లాంటి వ్యక్తి వద్దనో సాధ్యమవుతుంది తప్ప, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు జిల్లా మొత్తాన్ని శాసించి రాజకీయాలను తమ కంట్రోల్లో పెట్టుకోగలిగేటువంటి శక్తి చాలా కొద్ది మందికే ఉంటుంది. సరే, కమలాకర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాకముందే టీఆర్ఎస్ లో చేరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అంటే ఒకసారి టీడీపీ నుంచి వచ్చి చేరి బైఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు, మరొకసారి రాజీనామాలు చేసి వెళ్ళినప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో కూడా గెలిచారు, 18లో గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు, 2014 నుంచి 18 వరకు ఉన్నారు. అయితే ఈ గ్రూపు తగాదాలను గంగుల కమలాకర్ స్థాయిలో పరిష్కరించగలిగే ఒక వాతావరణం ఇవాళ కరీంనగర్ జిల్లాలో లేదు. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో చాలా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, లేదా బలమైన సామాజిక వర్గాలు, బలమైన ఆర్థిక నేపథ్యం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ వీళ్ళ మధ్య గ్రూపు తగాదాలు పరిష్కరించగలిగే శక్తి కానీ, లేకపోతే ఆ నైపుణ్యం కానీ కేటీఆర్ కు కేసీఆర్ కు ఉంది తప్ప మరెవరికి కూడా చేయగలిగేటువంటి వాతావరణం అయితే లేదు. రైట్ రైట్, థ్యాంక్ యూ రమణ. ఎస్, ఇక కాకినాడ నగరపాలక సంస్థ